ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అద్భుతమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. ఇది ప్రతిరోజు మనకి రోడ్ల మీద కానీ ఎక్కడైనా రహదారుల్లో కానీ లేదా పార్కుల్లో కానీ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ కనిపిస్తూనే ఉంటుంది. అయితే చాలామంది కామెంట్స్ రూపంలో నన్ను అడుగుతూ ఉన్నారన్నమాట, ఈ మొక్క గురించి చెప్పండి, ఈ మొక్క గురించి చెప్పండి అని ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది, దీని గురించి వివరించండి అని అడగడం కూడా జరుగుతుంది. అయితే నేను చెప్పాను వారికి త్వరలోని ఈ మొక్క గురించి చెప్తానని. అయితే ఈరోజు మీకు ఈ మొక్క లేదా ఈ చెట్టు గురించి మీకు చెప్తానన్నమాట. అయితే మరి అసలు దీన్ని ఏమంటారు అంటే, దీన్ని రత్నగంధి అంటాం మనం. అంటే ఇది సంస్కృతంలో దీని పేరు రత్నగంధి అనమాట. అదే తెలుగులో అయితే ఏమంటారంటే పమిడి తంగేడు అంటారు, లేదా నెమలి పువ్వుల చెట్టు అంటారు. అదే బెంగాలీలో అయితే కృష్ణచూర అంటారు, ఎందుకనంటే అక్కడ బాగా పాపులర్ ఈ చెట్టు. దీంతో దండలు కట్టి దేవుడికి మాల వేస్తూ ఉంటారనమాట. అదే మలయాళంలో అయితే సెట్టి మందారం అంటారు, తమిళ్లో వచ్చేసి మయి కొన్నాయ్ అని అంటారనమాట, కన్నడలో కెంజీగి అంటారు. ఇన్ని పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, దీని ఇది దేశమంతా వ్యాప్తి చెంది ఉంది. ఇది పుట్టింది అమెరికా అని చెప్తారు, లేదా వెస్టిండీస్ అని చెప్తారు. అయితే ఇది బార్బడస్ యొక్క జాతీయ ఫ్లవర్ అన్నమాట, అంటే జాతీయ పుష్పంగా దీన్ని వాళ్ళు భావిస్తారు. అయితే మరి ఈ మొక్క లేదా దీంట్లో ఉన్న గొప్ప గుణాలు ఏంటి అని తెలుసుకునే ముందు దీని గురించి ఒక నిమిషం తెలుసుకుందాం. ఇది ఆరెంజు లేదా రెడ్ కలర్లో మనకి ఈ పువ్వులు లభిస్తూ ఉంటాయి, లేదా చూస్తూ ఉంటారన్నమాట. ఈ చెట్లుని పక్షుల్ని తొందరగా ఆకర్షిస్తాయి అన్నమాట, అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట, పక్షులు వచ్చి ఆగుతాయి. అదేవిధంగా తేనెటీగల్ని అట్రాక్ట్ చేస్తాయి, అదేవిధంగా బటర్ఫ్లైస్ని కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ చెట్లు, ఈ రత్నగంధి చెట్టు అన్నమాట. అదే దీని బొటానికల్ నేమ్ వచ్చేసి సిసాల్ప్నియా పుల్చేరియా అని అంటాం అన్నమాట. అదే ఇంగ్లీష్లో అయితే పీకాక్ ఫ్లవర్ అని అంటూ ఉంటాం అన్నమాట దీని గురించి. అయితే మీకు ఇప్పుడు చెప్పినట్టు తేనెటీగలను ఆకర్షిస్తుంది, బటర్ఫ్లైస్ని ఆకర్షిస్తుంది, బర్డ్స్ని ఆకర్షిస్తుంది. మరి ఇదెందుకు చెప్తున్నారండి మాకు అంటే, ఇవన్నీ మన ప్రకృతిలో ఒక భాగం కాబట్టి ఇవన్నీ ఉంటేనే మన ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రకృతి పాడవటం వల్ల వచ్చే జబ్బులేంటో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇన్ని మనతో పాటు ఉండే పశుపక్ష జాతులన్నింటినీ కూడా ఆకర్షించగల ఒక గొప్ప మొక్క ఇది అని చెప్పడంలో సందేహం లేదన్నమాట. అయితే మీకు ఇందాకే చెప్పినట్టు రోడ్డుకి ఇరువైపులో లభిస్తుంది, పార్కుల్లో ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడే ఉంటుందన్నమాట ఇది. మరి అసలు దీంట్లో ఉన్న పోషక పదార్థాలు ఏమున్నాయి అని తెలుసుకుని తర్వాత ఇది మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వేర్వేరు దేశాల్లో ఈ మొక్కని లేదా పువ్వుల్ని లేదా గింజల్ని ఆకుల్ని ఏ విధంగా ఉపయోగిస్తారో అన్నది తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తున్న వారు కొత్తవారైతే దయచేసి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే ఒక్క లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది. ఇప్పుడు నోటిఫికేషను ఆగిపోయి వీడియోస్ మనం పెట్టినా కూడా వేరే వాళ్ళకి పబ్లిష్ అయినట్టు తెలవట్లేదు. కాబట్టి ఒక్క లైక్ కొట్టండి, అలాగే కొత్తవారైతే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేసి. రైట్, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. మరి దీనిలో ఉన్న పోషక పదార్థాలు ఏమిటండి అంటే, వీటి గింజల్లో అద్భుతమైన పోషకాలు ఉన్నాయన్నమాట. ఏవేంటంటే మొక్కల్లో సహజంగా లభించే ప్రోటీను దీంట్లో దొరుకుతుంది, అంటే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి, ఐరన్ అధికంగా ఉంటుంది, కాల్షియం అధికంగా ఉంటుంది, మినరల్స్ ఉన్నాయి, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటివి అత్యధిక మోతాదులో లభిస్తూ ఉంటాయి అన్నమాట దీని గింజల్లో. దీనిలో ఉన్న ప్రోటీను క్రూడ్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇది పరిశోధనలు ఏం చేస్తున్నాయి, మరి దీనిలో ఉన్న ప్రోటీన్ ఎంత అంటే 42.97 నుంచి 48.08% వరకు క్రూడ్ ప్రోటీన్ లభిస్తుంది అని పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాయి అన్నమాట. కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత గొప్ప పోషక పదార్థాలు కూడా దీంట్లో ఉన్నాయి. అయితే దీని గురించి చెప్పేటప్పుడు దీని వాడకం గురించి, ఇవి తగ్గించే జబ్బుల గురించి చెప్పే ముందు నేను ఒకటి చెప్తాను. ఈ మొక్క ఎవరికైనా అందుబాటులో ఉన్నా సరే ఈ మొక్క గురించి తెలిసిన వారి పర్యవేక్షణలో మాత్రమే ఈ మొక్కను ఉపయోగించుకోండి, ఎందుకంటే దీంట్లో కొన్ని టాక్సిక్ పదార్థాలు ఉంటాయి, గర్భవతులు వాడకూడదు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మీరు వైద్యుని పర్యవేక్షణలోనే ఈ మొక్కను వాడుకుంటే మంచిదన్నమాట. అయితే కొన్ని కొన్ని దేశాల్లో
వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్ యూజెస్ అంటే వాళ్ళ పురాతన కాలం నుంచి వచ్చే పద్ధతుల ప్రకారం ఈ మొక్కను వాడేస్తూ ఉంటారు. రకరకాల జబ్బులకు వాడుతూ ఉంటారు, రకరకాల జబ్బులు తగ్గించుకోవటానికి వాడుతూ ఉంటారు. అయితే మరి ఏ రకమైన జబ్బులు తగ్గుతాయండి, ఎవరు వాడుతున్నారు అన్న విషయాన్ని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇండోనేషియా వారు ఏ విధంగా వాడతారు, థాయిలాండ్ వారు ఏ విధంగా వాడతారు, పువా న్యూగినియా దేశంలో ఈ మొక్కను ఏ విధంగా వాడతారు అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది అంటువ్యాధుల నుంచి రక్షిస్తుందన్నమాట. ఈ మొక్కలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే అంటువ్యాధుల నుంచి రక్షిస్తుంది, శ్వాసకోశ వ్యాధులకి వాడతారు కొన్ని దేశాల్లో. ఇదే అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఆకులు, ఈ ఆకులు మరి దేనికి ఉపయోగపడతాయి అంటే జ్వరాన్ని నయం చేయడానికి వాడతారన్నమాట. అలాగే మలబద్ధకాన్ని తగ్గించడానికి కూడా ఈ ఆకులు వాడుతూ ఉంటారు, గాయాలు తగ్గించడానికి వాడతారు, లేదా పుళ్ళును తగ్గించడానికి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రత్నగంధి ఆకుల్ని, లేదా పమిడి తంగేడు, లేదా నెమలి పువ్వుల యొక్క ఆకుల్ని వాడుతూ ఉంటారన్నమాట. మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు కాయలు చూస్తున్నారు, విత్తనాలు చూస్తారు. ఈ విత్తనాలను మరి దేనికి వాడతారు అంటే ఛాతీ నొప్పి తగ్గించడానికి ఈ విత్తనాలను వాడుతూ ఉంటారు. అలాగే శ్వాస తీసుకోవడానికి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళ జబ్బుల్ని తగ్గించడానికి, లేదా వాళ్ళ ఇబ్బందిని తగ్గించడానికి దీని గింజలను వాడుతూ ఉంటారన్నమాట. అదేవిధంగా ఇండోనేషియాలో అయితే దీని వేర్లను బాగా నలగొట్టి కషాయంలాగా వాడతారు. మరి ఇది ఎందుకు వాడతారు ఏంటంటే మూర్చ తగ్గుద్ది అని వారి నమ్మకం. ఇండోనేషియా ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే మూర్చ తగ్గించడానికి ఈ మొక్కని వాడుతూ ఉంటారన్నమాట. అదేవిధంగా బెరణ్ణు కూడా వాడుతూ ఉంటారు, దీని యొక్క బెరణ్ణు. మరి ఇదేనికి ఉపయోగపడుతుందంటే విరోచనాలు తగ్గించడానికి ఈ బెరణ్ణి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అయితే అదేవిధంగా బెరడు యొక్క కషాయాన్ని కూడా వాడుతూ ఉంటారు. దేనికి వాడుతూ ఉంటారంటే మౌత్ వాష్, అంటే మనం నోరు శుభ్రం చేసుకోవటానికి మౌత్ ఫ్రెషర్స్ వాడుతూ ఉంటాం కదా, అలాగే మౌత్ వాషర్గా ఇది అంటే నోటిని కడుక్కోవటానికి, శుభ్రం చేసుకోవటానికి మౌత్ వాష్గా ఉపయోగిస్తారన్నమాట. దీనివల్ల చిగుర్లు దంతాలు గట్టిగా ఉంటాయని, జబ్బులు ఏర్పడవని వాళ్ళు వాడుతూ ఉంటారు. అయితే దీని పువ్వుల కషాయాన్ని తాగితే దీర్ఘకాలిక దగ్గు లేదా ముక్కు దిబ్బడ తగ్గుతుందని వారి నమ్మకం. అంటే దీని యొక్క పువ్వుల కషాయాన్ని కాసుకుని తాగుతూ ఉంటారు, ఎందుకంటే ముక్కు దిబ్బడ తగ్గుద్ది, దగ్గు తగ్గుతుంది అని వారి నమ్మకం అన్నమాట. అదేవిధంగా పువ్వులు కషాయం కూడా మలబద్ధకాన్ని తగ్గించడానికి వాడతారు. ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో ఈ పువ్వులు కషాయాన్ని కాసుకుని, అంటే డికాషన్లో కాసుకుని తాగుతూ ఉంటారు, దానివల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది అని వారి నమ్మకం. అదేవిధంగా వేర్లుని మళ్ళీ నలగొట్టి కాసి తాగుతూ ఉంటారు. ఇది దేనికి తగ్గుతుంది అంటే కలరా వంటి వ్యాధులు వచ్చినప్పుడు, జ్వరాలంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క కషాయాన్ని తాగుతూ ఉంటారు. కలరా వ్యాధి కూడా ఈ యొక్క వేరు యొక్క కషాయంతో పోతుంది అని చెప్పేసి వారి నమ్మకం తరతరాల నుంచి వాడుతూ ఉంటారన్నమాట. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని దేశాల్లో ఈ ఆకులని, బెరడుని అబార్షన్కి, ఆడవాళ్ళ అబార్షన్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి నేను మీకు ముందే చెప్పాను, ఇది అనుభవం, తెలిసిన వారి యొక్క పర్యవేక్షణలో ఈ మొక్క వాడండి, సొంతగా ఉపయోగించొద్దు అని చెప్పేసి. అదేవిధంగా ఈ ఆకులు కషాయాన్ని మలేరియా తగ్గించడానికి వాడుతూ ఉంటారు. ఆకులతో కషాయం కలిసి తాగుతారు, ఎందుకంటే మలేరియా జ్వరాలు వచ్చినప్పుడు ఇది తగ్గుద్దని నమ్మకం అన్నమాట. అదేవిధంగా ఈ ఆకులు కషాయాన్ని తాగుతారు. ఇది ఎందుకు పనిచేస్తుందంటే ఆడవారిలో మెన్స్ట్రువల్ ఫ్లో లేకపోతే ఉధృతి తగ్గించడానికి ఈ యొక్క ఆకులు కషాయాన్ని కూడా వాడుతూ ఉంటారన్నమాట. అయితే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే థాయిలాండ్లో దీని యొక్క లేత చిగుర్లని, ఫ్లవర్స్ని, లేదా పచ్చి గింజలు లేదా లేత గింజలు ఉంటాయి, వీటిని ఆహార పదార్థాలుగా వాడుతూ ఉంటారన్నమాట. వారి రోజువారీ ఆహారంలో దీన్ని తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎంత ముఖ్యమైన గుణాలు దీంట్లో ఉన్నాయి అన్నది మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే రక ఇండోనేషియాలో ఏ విధంగా వాడతారో చెప్పాను, తర్వాత పువావా న్యూగినియా దేశంలో ఏ విధంగా వాడతారో చెప్పాను, తర్వాత థాయిలాండ్ దేశంలో ఏ విధంగా వాడుతున్నారో అన్న చెప్పాను. అయితే మన దేశంలో కూడా రకరకాల సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు, ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే నేను అవి మీకు చెప్పట్లే, ఎందుకంటే మీరు కూడా మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు అన్నది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకులు యొక్క గుణగణాలు తెలుసుకోవటం, మన చుట్టుపక్కల ఉన్న చెట్టు యొక్క గొప్పతనం లేదా మొక్క యొక్క గొప్పతనం తెలుసుకోవటం అన్నది ముఖ్య ఉద్దేశం. అది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మన చుట్టూ ఉన్న మొక్క ఏమిటి, దాని పేరేమిటి, దానిలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి తెలుసుకోవాలన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్,
మీరేదైనా సరే అనారోగ్య సమస్యలతో కనుక బాధపడుతూ ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి అన్న విషయాన్ని మీరందరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోల కోసం. ఫ్రెండ్స్, లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. మీరు లైక్ చేస్తే కొత్త వారికి నోటిఫికేషన్ వెళ్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి.